Hi friends, welcome to Dachi's Kitchen and Lacks. Nenu mi Shireesha. Ee roju mana channel lo chudaboye recipe different style rava laddu undi. Taste chala chala baaguntundi. Cheskodam chala chala easy. Anni mana intlo dorike vastule. Ippudu adi ela cheyalo chuseddama. Rava laddu kosam munduga manamu pan pettukovalandi. Already mana channel lo oka variety rava laddu undi. అది వేరు ఇది వేరు ఇది డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాను. దానికోసం హాఫ్ కప్పు కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడే నిల్చొని కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కొబ్బరి పొడి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. మీరు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కాకుండా ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ వాడుకుంటున్నట్టయితే బ్యాక్ సైడ్ బ్లాక్తో ఉంటుంది కదండి, అది తీసేసుకొని మిక్సీ పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కోకోనట్ పౌడర్ మనకు లైట్ బ్రౌన్ రంగు వచ్చేసిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. ప్యాన్లోకి మనము 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకోవాలి. చక్కగా మెల్ట్ అయింది కదండి, ఇందులో మనము 1/2 కప్పు కాజుని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కాజు కూడా లైట్ బ్రౌన్ రంగు వచ్చేసిందండి. ఇవి కూడా తీసి ఆ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ ప్యాన్లో మనము 1 కప్పు బాంబే రవ్వ తీసుకోవాలండి. కాజు కోకోనట్ పౌడర్ 1/2 కప్పు తీసుకున్నాం కదా, రవ్వ వచ్చేసి 1 కప్ అండి. ఇది కూడా మంచి బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ మనము రవ్వ లడ్డు తింటుంటాం కదండి, నార్మల్గా రవ్వ వేయించుకొని చేసుకుంటాము. ఇలా చేసుకోండి, మనకు చాలా పోషక విలువలతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం బయట తెచ్చుకునే స్వీట్స్ కన్నా కూడా ఇలా మనం చేసుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చులో రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే దానికన్నా కూడా. రవ్వ కానీ కాజు కానీ మనం తీసుకున్న కోకోనట్ పౌడర్ కానీ అన్నీ కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకొకటి మందపాటి కడాయిని తీసుకోండి, అందులో అయితే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి, అన్నీ కూడా మాడిపోకుండా చక్కగా వస్తాయి. మనకు రవ్వ చక్కగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కాసేపు ఇలా కలుపుతూ ఉండండి. మనకు కలపకపోతే అడుగున కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇది చల్లబడాలండి. చల్లబడిన తర్వాతనే లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. రవ్వ మనకు చల్లబడిందండి, మిక్సీ పట్టుకుందాం. ఫైన్గా కాదండి, ఒక 1 సెకండ్స్ మిక్సీ పట్టుకోవాలి మనము. చూడండి మనకు ఇలా ఉండాలి. ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదే ప్యాన్లోకి తీసుకుందాం. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు. షుగర్ అండి నేను 1/2 కప్కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, అలాగే 2 ఇలాచీలు. ఇదే జార్లో మిక్సీ పట్టేసుకుందాం. గ్రీన్ పౌడర్ చేసేసుకోవాలి. షుగర్ పౌడర్ని కూడా మనం ఆ రవ్వల్లో మిక్స్ చేసుకుందాం. మీకు షుగర్ ఎక్కువగా వద్దు అనుకుంటే 1/2 కప్ తీసుకోవచ్చండి. కొంతమంది షుగర్ తక్కువగా తింటారు కదా. 1/2 కప్ కాజుని ఫ్రై చేసుకున్నాం కదండి, కొన్ని పక్కకు పెట్టుకొని కొన్ని మిక్సీ పట్టుకుందాం. కాజుని కూడా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. కాజుని కూడా అందులో యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి పక్కకు తీసుకున్న కాజుని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. షుగరు కోకోనట్ పౌడరు అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం ముందే ఇవన్నీ కలుపుకోవాలండి కలిసేలాగా. తర్వాతనే నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనకు కలుపుకోవడానికి రాదు. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యిని కలిపేసుకోవాలి మంచిగా. నెయ్యి మనకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం అండి. ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది.
నెయ్యిని మంచిగా కలిపేసుకున్నాం కదండి. ఇందులో ఇప్పుడు మనము 1 టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకు లడ్డు చుట్టుకోవడం రాదు. పాలను మంచిగా కలిపేసుకోవాలి. పాలను చక్కగా కలిపేసుకున్నాం కదండి, లడ్డు చుట్టేసుకుందాం. 1 టీ గ్లాస్ మిల్క్ను కూడా ఒకేసారి యాడ్ చేసుకోకండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకవేళ ఎక్కువైతే ప్రాబ్లం కదా. ఇలా లడ్డు చుట్టేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చుట్టేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.